కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే రాజ్యసభలో ఇటీవల ఒక ప్రకటన చేశాడు. ఒక ప్రశ్నకి సమాధానంగా గడిచిన 2018-23 సంవత్సరాల మధ్య కాలంలో అడవి ఎంత తరిగిపోయింది అనే దాని మీద అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చటం అంటే అడవి లేకుండా చేయటం అనే దాని మీద ఎంత చేశారు అని చెప్పి ప్రశ్న అడిగితే 90,000 హెక్టార్లు అటవీయేతర భూమిగా అడవిని మార్చడం జరిగిందని సెలవిచ్చారు. 90,000 హెక్టార్లు అంటే హెక్టార్కి 2.5 ఎకరాలు అంటే 225,000 ఎకరాలు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు అడవులని కార్పొరేట్లకి ఇవ్వటం కోసం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేదానికి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ చట్టానికి సవరణ చేశారు. పర్యావరణం యొక్క సూత్రాలని పట్టించుకోని అవసరం లేకుండా గ్రామ సభల యొక్క అనుమతి అవసరం లేదని ఇట్లాంటివి కొన్ని చేశారు. 2022లో ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఎంత అడవినైనా సరే మైనింగ్కి నాన్ మైనింగ్కి 8,000 ఎకరాల చొప్పున ఇచ్చేయచ్చో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి అడవిని ఎంత ధ్వంసం చేయొచ్చు కాలబెట్టచ్చు ఇటువంటి వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి మైనింగ్కి నాన్ మైనింగ్కి మధ్యలో సూత్రాలను ప్రవేశపెట్టాడు. అంటే అడవిని ఒక బడా కార్పొరేటు మాకు 8,000 ఎకరాలు కావాలని అడిగితే చాలా కొద్ది వ్యవధిలోనే ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా గ్రామసభ లేకుండా ఎవరి యొక్క పర్మిషన్లు లేకుండా తీసుకోవటం కోసం ఇప్పటి వరకు అనేక రకాల చట్టాలు అడ్డం ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం, అటవీ సంరక్షణ చట్టం, అట్లనే ఆదివాసీలకు సంబంధించినటువంటి చట్టాలు, అదేవిధంగా గ్రామసభల అనుమతులు, 5th షెడ్యూల్ చట్టాలు, ఇవన్నీ కూడా ఒక అడవిని బలవంతంగా లాక్కోవాలంటే అడ్డం వచ్చే అవకాశం ఉంది. బట్ అన్నింటినీ కూడా బుల్డోజ్ చేసి ఈ మధ్యకాలంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మోడీ గారు. ఆ ఈ 2 చట్టాలు రాకముందే 90,000 హెక్టార్లు అంటే 225,000 ఎకరాలు అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చారంటే ఈ 2 చట్టాలు వచ్చిన తర్వాత ఇంకా ఎంత వేగంగా లక్షలాది ఎకరాల అడవి నేలమట్టం అవుతుంది, లక్షలాది ఎకరాల అడవి కనుమరుగవుతుంది, అటవీయేతర భూమిగా మారుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. గతంలో అడవిని ఎక్కడైనా 5,000 ఎకరాలు తీసుకుంటే మళ్ళీ ఇంకొక 5,000 ఎకరాల్లో పెంచాలనేటువంటి ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అనేటువంటి కొన్ని నిబంధనలు ఉండే, ఇప్పుడు ఆ రకమైనటువంటి కఠినమైన నిబంధనలు కూడా లేకుండానే బడా కార్పొరేట్లు 8 ఎకరాలు అడిగితే 8 ఎకరాలు ఇవ్వటం కోసం చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి రాబోయే కాలంలో దీని పరిస్థితి, దీని ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది రాజ్యసభలో బీజేపీ కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ప్రకటన మనకు అర్థమవుతుంది. ఈ అడవిలో కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒరిస్సా అలాంటి తదితర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడవిని చాలా ఎక్కువగా ఇచ్చారని చెప్పి అందులో ఆయన సమాధానంలో ఉంది. దాన్ని బట్టి చూసినా సరే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువగా అడవిని అటవీయేతర భూమిగా మార్చినట్లుగా అర్థమవుతుంది. కాబట్టి రానున్న కాలంలో పర్యావరణానికి, వన్యప్రాణులకి, ఆదివాసీలకి, అడవులకి బడా కార్పొరేట్ల నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం అర్థం చేసుకుని మనం పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం కోసం భారతీయులందరం కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది.